గణేషన్మహ గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు మిథున రాశి వారికి కొంచెం ఈ వారం అంతా కూడా ఒక చింత బాధ మనోవ్యధ ఏ పని సజావుగా సాగకపోవడము డబ్బులు విపరీతంగా ఖర్చు అవడము ఆర్థిక ఇబ్బందులతో అవ్వడము మెంటల్ టెన్షన్లు ఎక్కువ అవ్వడము కుటుంబంలో వివాదాలు ఎక్కువైపోతుండడము భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబంలో అనేక రకాల సమస్యల వల్ల మానసిక ప్రశాంతత లేకపోవడము విపరీతంగా అయిపోవడము ఆదాయం తగ్గడము అలాగే మిత్ర ద్రోహం జరిగే అవకాశాలు ప్రేమించిన వ్యక్తులు దూరం అయ్యే అవకాశాలు ప్రేమికులకి మీకు మధ్య మానసిక పరమైనటువంటి రుగ్మతలు అనుమానపు ఆలోచనలు బెడదలు అలాగే విడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి ముఖ్యంగా క్రయ విక్రయాల్లో డబ్బుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వారం మీరు తీసుకునేటటువంటి చెడు నిర్ణయాల వల్ల మీకు గౌరవము కీర్తి తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి శత్రుపరమైనటువంటి బాధవాగా పెరిగే అవకాశం కనపడుతోంది ఇంట్లో ఉండేటటువంటి పెద్దవాళ్ళ వల్ల నష్టం కూడా కనపడుతుంది అలాగే అప్పులు పాలపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పచ్చు ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ముఖ్యంగా ఓర్పు సహనంతో వ్యవహరించినట్లయితే కనుక ఈ వారం మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అయితే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే బ్రహ్మాండంగా పెరుగుతుంది కాకపోతే పరపురుష పరస్తి వ్యామోహాల విషయంలో వివాహేతర సంబంధాల విషయాల్లో వ్యసన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మత్తు పదార్థాలకి బాసలు అయ్యే అవకాశాలు షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే పోయే అవకాశాలు ఎవరికైనా డబ్బులు అప్పిస్తే పోయే అవకాశాలు అనవసరంగా మాట జారడం వల్ల మాట తోడడం వల్ల గొడవలు పడే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చాలా మంచిది ముఖ్యంగా బద్ధగ లక్షణాలు కానీ సోమరతన లక్షణాలు కానీ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి గృహానికి సంబంధించి రిపేర్ చేసుకోవడం కానీ వస్తువులు చెడిపోయిన పాడు బాగు చేసుకోవడం కానీ కనపడనటువంటి వస్తువులు వెతుకుని మళ్ళీ అవి దొరికే అవకాశాలు కానీ ఇలాంటివన్నీ కనపడుతున్నాయి మీకు అయితే వస్త్రాలు కానీ బంగారం కానీ బట్టలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అయితే ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవాలనేటువంటి తపన బాగా పెరుగుతుంది సమయస్ఫూర్తి బాగా పెరుగుతుంది ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడగలుగుతారు ముఖ్యంగా నర ఘోష విపరీతంగా కనపడుతోంది ఈర్ష్య ద్వేషము అసూయతోడు కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రం ధన నష్టం కనపడుతుంది ఇంకా జాగ్రత్తగా ఉండాలి భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారని చెప్పచ్చు ప్రేమ వ్యవహార విషయాలు ఉండేటట్టు సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు మధ్యవర్తుల వల్ల మాత్రం నష్టం కనపడుతోంది జాగ్రత్తగా ఉండండి రాత్రి ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యంగా మానసిక ప్రశాంతత దూరం అయ్యే అవకాశం కనపడుతుంది అలాగే కొంత వేధింపులకు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇంట్లో అనేక రకాల సమస్యలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో విరోధాలు కనపడుతున్నాయి ఎదుటివారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి దాంపత్య జీవితంలో అనవసరమైన గొడవలు సమస్యలు కనపడుతున్నాయి వృత్తి పట్ల వ్యవహారాల పట్ల వ్యాపారాల పట్ల స్వల్ప ధన నష్టం కనపడుతుంది కుటుంబ వ్యవహారాల్లో గొడవల వల్ల మానసిక అశాంతి విరక్తి ఆలోచనలు కనబడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది వీలైనంత మటుకు చాలా శాతం గొడవలకు దూరంగా ఉండడం మంచిది ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా విపరీతమైన పరిభారం కనబడుతుంది అలాగే మీకు కూడా ఏ పని మీద ఆసక్తి లేకపోవడంతో పాటుగా కొంచెం అలసత్వం కనపడుతుందని చెప్పచ్చు అలాగే ఓర్పు సహనం లేకపోవడం వల్ల మీరు అనుకున్నటువంటివి సాధించలేని పరిస్థితులే కనపడుతున్నాయి ముఖ్యంగా బంధువర్గంతో అభిప్రాయ భేదాలు వివాహ సంబంధాలు చివరిదాకా వచ్చి వెనక వెళ్ళిపోవడము పరమైనటువంటి ప్రయత్నాల్లో అవకతవకలు ఆటంకాలు విద్యార్థులకి అనవసరమైనటువంటి గొడవలు కనపడుతున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా పెద్ద విశేషంగా రాణింపు కనపడటం లేదు చేసే పని ఇష్టంగా చేయకపోవడం వల్ల చాలా రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థి విద్యార్థులు కూడా ఆన్లైన్లో గేమ్స్ ఆడడానికి అలవాటు పడినా అనవసరమైన వ్యామోహాలకు గురైన ప్రేమ వ్యవహారంలో ఎదరికి వెళ్ళినా కూడా మీరు బాగా దెబ్బతింటారు ఈ చదువు పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది అనవసరమైన వ్యామోహాలకు దూరంగా ఉండడం విద్యార్థులకు ముఖ్య సూచన ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా చక్కని ప్రతిభ ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి కాకపోతే తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు అలాగే ఉద్యోగపరంగా కొన్ని రకాల సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీలందరం కూడా అసహనానికి గురయ్యే పరిస్థితులు అనారోగ్య సమస్యలు స్త్రీ పురుష వ్యామోహాల విషయాల్లో ఇబ్బందులతో పాటుగా మానసిక రుగ్మతలు అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి కుటుంబ విభేదాలు లేదా చిన్న చిన్న పరిష్కారం అవ్వని సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి రుణ బాధల యొక్క ప్రభావము అరువుల యొక్క బాధలు అలాగే సమయానికి డబ్బులు చేతికి అంతగా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారు లింగాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే మీ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మేము మీ పూర్తి జాతకాన్ని మేము రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటీపీ చేయించి ఇలాగా పుస్తకం రూపంలో మీకు చక్కగా కొరియర్ చేసే ప్రయత్నాన్ని చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే డబ్బులు నిలబడకపోవడం కానీ రుణ బాధలు పెరగడం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం కానీ ఇంట్లో డబ్బు నిలబడకపోవడం కానీ ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక దానికి లక్ష్మీ గణపతి యంత్రాలు అంటే ధనజన వశీకరణ యంత్రాలు ఉంటాయి వాటిని కూడా మీరు గోత్రాల పేర్లు తెలియచెప్తే ఆ గోత్రాల పేర్లతోటి ఈ యొక్క యంత్రాలకి పూజలు జపాలు చేయించి ఆ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపించే ప్రయత్నం అని తెలియచూస్తే ఈ వ్యాపారాల్లో కానీ గృహాల్లో కానీ పెట్టుకుంటే మీకు డబ్బు నిలబడుతుంది ఆర్థిక ఇబ్బందులు పోతాయి అలాగే మీలో ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఎదుగుదలకు కానీ సమస్యలు కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి కూడా మేము నరదిష్టి యంత్రాలని మీ గోత్రాల పేర్లతోటి పూజలు జపాలు చేయించి మీకు పంపించే ప్రయత్నం చేస్తాం అవి కూడా మీరు షాపుల్లో కానీ ఇంట్లో కానీ పెట్టుకోవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము లేదా ఇంట్లో గొడవలుగా ఉండడము అశాంతిగా ఉండడము లేదా ఇంట్లో ఏదైనా పీడకలలు రావడము రాత్రులు నిద్ర పట్టకపోవడము లేదా ఈ యొక్క ప్రయోగం బాబుతో అనుమానాలు కానీ అలాంటి లక్షణాలు కానీ ఉన్నట్లయితే కనుక దానికి శూలిని దుర్గా యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది దాని కూడా మేము మీ గోత్రనామాలతోటి జపతర్పణ హోమాలు కూడా చేయించి ఆ యొక్క యంత్రాన్ని కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి విధమైన అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టినా మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా సరే దానికి సంబంధించినటువంటి వేవైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక మీకు సమాధానాన్ని తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభవస్తు స్వస్తి ప్రాక్షుకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాలదీతీరులో మేము చేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు